మరొక ప్రధానమైన వార్త కనిపిస్తుంది. ఓట్లు ఎన్నో డౌట్లు అంటూ ఒక వార్త. పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు మధ్య తేడా. కొడంగల్ బూత్లలో ఎక్కువ తక్కువలు. 24 కేంద్రాల్లో ఎక్కువ, 17 కేంద్రాల్లో తక్కువ. పొందనలేని రిటర్నింగ్ అధికారి నివేదికలు అని చెప్పంటూ ఒక వార్త కనిపిస్తుంది. అదేవిధంగా నిన్న కాంగ్రెస్ నేతలు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అదే విషయాన్ని చేశారు. ప్రజా తీర్పు కాదు, ఈవీఎంల తీర్పు. ఇది దేశంలోనే ఖరీదైన ట్యాంపరింగ్. ప్రకటించిన పోలైన ఓట్లకు భారీ తేడా. తుంగతుర్తిలో 19 ఈవీఎంలు మొరాయింప. సిబిఐ విచారణ జరపాలి అంటూ కాంగ్రెస్ నేతలు ఎవరు దాసోజి శ్రావంతో పాటు సంపత్, అదేవిధంగా అద్దంకి దయాకర్ కూర్చొని ఈ విషయంలో మాట్లాడిన పరిస్థితి. దీనికి సంబంధించిన డిస్కషన్లోకి వెళ్దాం. కటా శ్రీనివాస్ గారు ఏం చెప్తారు దీని మీద? ఒకటేనంటే, అసలు ప్రజాస్వామ్యంలో ప్రజలకి మేము ఓటేసిన పార్టీ ఎన్నికవుతున్నది, నా ఓటు సక్రమంగా వెళ్తున్న నమ్మకం కలగాలి, అంతే కదా. అసలు ఓట్లు లేదా ఎందుకు ఒకళ్ళే ఉండిపోవచ్చు 50 ఏళ్ళు 100 ఏళ్ళు. ఓట్లది ఎందుకు పెట్టుకున్నామంటే నేను ఓట్లేసి గెలిపించుకుంటా. గతంలో బ్యాలెట్లో చిన్న చిన్న సమస్యలు ఉండేవి, నాలుగు టపటప 10 గుద్దేసుకునేవాళ్ళను లేదు బాక్సులు ఇంకు పోసేవాళ్ళను అందరికీ తెలిసినటువంటి విషయం. మిషన్లు వచ్చినాయి. మిషన్లు వచ్చిన తర్వాత మొట్టమొదట ఈసీఎల్ లాంటి కంపెనీ తయారు చేసేది. దానిలో మిషన్ మీద నొక్కుడే కొత్త అలవాటు పబ్లిక్. ఎట్లా ఉంటుందో అది పడుతుందా లేదా ఏమవుతుంది తెలియనటువంటి పరిస్థితి. మనకి ఇప్పటిలో కూడా 50% చదువుకోని వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. దాని మీద బోల్డ్ అన్ని డౌట్లు వ్యక్తం చేశారు. ఆ వ్యక్తం చేసినా సరే, ఏదో నిరూపించే అది తప్పులు కాదు, అవి పనిచేస్తూనే సక్రమం. ఇవాళ ఈవీఎంలు 50% బయట ప్రైవేట్ సంస్థలు తయారు చేస్తా ఉన్నాయి అనుమానం. అంతే కదా, ఎవరికైనా కదా. అంతే నంబర్ 2, ఆ అనుమానాల నివృత్తికి వీవీప్యాట్ అని చెప్పి నువ్వు ఎవరికైతే నొక్కుతావో ఆ పార్టీకి పడ్డ నీ గుర్తాడు కనపడి అది లోపల పడుతుంది, స్లిప్ పడుతుంది అని చెప్పారు. అంతే కదా. నిన్న ఈ సీఈఓ గారు ఏం చెప్పారు? ఆ ఈవీఎంలో వీవీప్యాట్లో ఓటర్ స్లిప్లు ఓట్లేసిన కాగితాలు లెక్కనంటే లెక్కేయడానికి కుదరదు అంటారు. అంటే ఏం లెక్కేయడానికి కుదరని కాడికి ఎందుకది నాకు అర్థం కాదు. ఇప్పుడు లెక్కేయడానికి కుదరకపో అందులో స్లిప్ పడుతుంది కదా. ఇప్పుడు కారు గుర్తుకు పడిందా, సైకిల్ గుర్తుకు పడిందా, హస్తంకి పడిందా, ముక్క నేను హస్తంకి నొక్కితే హస్తం పడుతుంది, కారుకు నొక్కితే కారు ముక్క పడుతుంది కదా. ఆ ముక్కలన్నీ తీసి కౌంట్ చేయడానికి ఇబ్బంది అని ఆయన చెప్తారు. ఇది అసలు పక్క బెటర్. దేశమంతా 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగినాయి. ఏడో మారుమూలన మిజోరాం లాంటి ఎందుకు కానీ రాష్ట్రాలు కూడా ఎన్నికలు జరిగినాయి. అర్ధరాత్రి కనీసం 5 ఇంటికి పోలింగ్ అయిపోద్ది, లేదు 7 ఇంటిదాకా అయింది, ఇంకా లైన్లో ఉన్నారు, 8 ఇంటికి అయింది. చిన్న క్యాలిక్యులేషన్ అండి, ఎల్కేజీ పిల్లవాడికి ఇస్తే 5 నిమిషాలు చెబుతాను. నేను విమర్శించడం కాదు, కానీ ఇప్పుడు ఈ బూత్లో 1000 ఓట్లు ఉన్నాయి, 200 పోలేని. ఈ బూత్లో చిన్న యాప్ 32,000 ఈవీఎంలు ఉన్నాయి. కొంచెం ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వాలి, ప్రజలకు అర్థం కావాలి. 32,000 ఈవీఎంలో 32,000 ఓట్లను ఒక్కోదానిలో 1000 ఓట్లు ఉన్నా లేదు 10 ఓట్లని అనుకుందామండి. 4 పోలైతే 4 వాళ్ళు అక్కడే అయిపోగానే పోలింగ్ అయిపోగానే ఎన్ని పోలైనయే కదా నువ్వు ఇచ్చేది, ఏ పార్టీకి పడ్డాయి కాదుగా నీకు. ఆ 1000లో ఇదిగో 600 పోలేని 400 పోలే అంకేగా. నువ్వు ఎట్లా లిస్టు రాసుకుంటావు ఆ ఈవీఎం మిషన్ మీద కూడా కనిపిస్తుంది ఎన్ని పోలేని. నీ లిస్టులో ఓట్లు ఎన్ని ఉన్నాయి, అందులో ఎన్ని పడ్డాయి. దీన్ని ఒక యాప్లో ఇట్టు కొట్టేస్తే అసలు ఎవరేం చేయకర్లా. ఒక కంప్యూటర్లో ఒక ఎక్సెల్ షీట్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఏ నియోజకవర్గంలో ఎంత అయింది పోలింగు, మొత్తం అంతా కలిపి ఎంత పోలింగ్ అయింది చెప్పొచ్చు. ఇది నేను చెబుతున్నా కదా, ఇవాళ బీటెక్ చదువుకున్న ఏ కుర్రాడికి ఇచ్చిన 1/2 గంటలో యాప్ తయారు చేసి ఇస్తారు. అలాంటిది 2వ రోజు రాత్రి దాకా ఎంత పోలైందో చెప్పడానికి 28 గంటల పాటు పోలింగ్ ఎంత అయింది ముందు. ఇసలు ఏం విచిత్రం కదా ఇది, మీ ఎంత అసమర్థంగా నిర్వహించినట్టు మనం మాట్లాడుకోవాలి. నంబర్ 1. నంబర్ 2, ఒకే నియోజకవర్గంలో ఇప్పుడు మనకు తెలుసు, ఇప్పుడు అనుమానాలు రావడానికి కారణాలు ఇవే కదా. అద్దంకి దయాకర్ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన మనిషి, జేఏసీ తరఫున పనిచేసిన మనిషి. రేపొద్దు మనం ఒక ప్రచారం ఏమన్నా ముఖ్యమంత్రి గారు కొంతమంది ముఖాలు ఈసారి అసెంబ్లీలో చూడొద్దు అనుకున్నారని మనం వింటా ఉన్నాం. ఆల్రెడీ ఉన్నోళ్ళు కానీ కొత్తగా వచ్చేవాళ్ళు కానీ అనుమానం రావడానికి కారణం చెప్తాను. ఆయన నియోజకవర్గంలోనే అలాంటి కొద్దిమంది ఒక మనిషి నియోజకవర్గంలోనే ఎక్కడైనా ఇప్పుడు ఆ రోజు మీకు గుర్తుంటే పోలింగ్ రోజు మనం నేనంతా అన్ని ఛానల్ ఉన్నాం, చాలా చోట్ల ఈవీఎంలు మొరా వేస్తున్నాయి అంటే నేను చెప్పా ఊరికి హడావిడి పడకూడదు, 400 300 ఈవీఎంలు పెడితే ఎక్కడైనా ఒకటి అరా అది ఆన్ కావటమో, అక్కడ సిబ్బందికి ట్రైనింగ్ లేకుండా అది పనిచేయాలి అవుతుంది. అది ఎప్పుడు కామనే 32,000 ఈవీఎంలు ఉంటే ఆడగడ ఆడది మీ టీవీలో లొల్లి చేస్తూ ఉన్నారు, అది కరెక్ట్ కాదని మేము అందరం చెప్పాం. పోలింగ్ అయిపోయిన తర్వాత ఒకే నియోజకవర్గానికి సంబంధించి 19 ఈవీఎం లాగిపోయి అంటే ఆ డౌట్ రాదా? మీ పార్టీకి రా వస్తే మీరు ఇట్లా ఊరుకుంటారా? ఫస్ట్ పాయింట్ ఇదే. అసలు అన్నిటికంటే ఆశ్చర్యం ఇప్పుడు విచిత్రం ఏంటంటే, లెక్క పోలైన ఓట్లు నువ్వు ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎన్ని పోలైన అన్నది ఎందుకు తేడా వస్తుంది?
పోలైన ఓట్లు మొత్తం రాష్ట్రంలో, రాష్ట్రంలో పోలైన ఓట్లు ఇదిగో 10 లక్షలు అన్నారు. ఒక్కో నియోజకవర్గంలో పోలైన ఎన్ని కలిపితే 10 లక్షలు కావాలిగా. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో 10 నియోజకవర్గాలండి, నియోజకవర్గానికి 1000 ఓట్లు ఉన్నాయి, నువ్వు ఇచ్చి 1000 ఓట్లు పోలేని అన్నావు, మొత్తం 10,000. ఈవీఎంలు ఓపెన్ చేస్తే మొత్తం అన్ని కలిపితే 10,000 రావాలిగా. కొన్ని చోట్ల ఎక్కువ రావటం ఏంది, కొన్ని చోట్ల తక్కువ రావటం ఏంది, ఇది అనుమానాలు తావిస్తా ఉంది. ఈసీ ఆయన క్షమాపణ చెప్పే పరిస్థితి వచ్చింది. తప్పు నేను, కొన్ని ఇబ్బందులు జరిగినాయి, ఓటర్ లిస్టులు తప్పుల దగ్గర నుంచి నాకు సహకారం అందలేదు, సక్రమంగా నేను ఫెయిల్ అయ్యాను, నన్ను క్షమించండి స్వయంగా రజిత్ కుమార్ చెప్పుకునే పరిస్థితి. ఇప్పుడు ప్రప్రథమంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వము 70 లక్షల ఓట్లని తారుమారు చేసిందని చెప్పేసి అభియోగాలతో కోర్టుకు పోయి అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం. దురదృష్టవశాత్తు ఈ మా ఎలక్షన్ కమిషన్ సహకారం లేకపోవడంతో, వాళ్ళ యొక్క మాటలతో కొల్యూట్గా అవుతున్నారు కాబట్టి ఈ ఎలక్షన్లని వాటి సవరణ లేకుండానే జరగటం జరిగింది. దాని గురించి ముందర నుంచి కూడా మేము ఎలక్షన్ కమిషన్ మీద అనుమానాలు రేకెత్తిస్తున్నాం. ఉన్నప్పుడు పోలయ్యేటప్పటికి 22 లక్షల ఓట్లు మేము ప్రొవైడ్ చేయలేకపోయినామని చెప్పేసి సారీ చెప్పిండనంటే, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కుని లేకుండా చేసి 20 లక్షలు కాదు, కొన్ని ఓట్లు మిస్ అయినాయి, మళ్ళీ ఆయన కరెక్షన్ ఇచ్చాడు. నేను 20 లక్షలు అనలేదు, మీరు 20 లక్షలు అని చెప్పి మీరు ప్రచారం చేస్తున్నారు. ఏదున్నా కానీ నేను ప్రత్యక్షంగా విన్నది కాదు, ప్రసార మాధ్యమాల ద్వారా విన్నదే. సరే కొన్ని అయినా కానీ కానీ దాదాపు 20 లక్షలు అని చెప్పేసి ముందల నుంచి మేము అంటున్నాం. 20 లక్షలు అని చెప్పేసి కొత్తగా యంగ్స్టర్స్కి, యూత్ మొత్తం ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి వాళ్ళ ఓట్లను తీసేసారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడిక్కడ చదువుకుంటున్నారు కాబట్టి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని చేయటం జరిగింది. అయినప్పుడు ఈవీఎంలకి వీవీపాట్లు పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టినారంటే ఎక్కడైనా ఇటువంటివి అనుమానాలు వచ్చినప్పుడు లెక్క పెట్టడానికి. ఇక్కడ వచ్చింది ఏంది, పోలైన ఓట్లకి ఆ ఈవీఎంలలో ప్రజెంట్ చేసినటువంటి లెక్క కౌంట్కి తేడా ఉందని చెప్పేసి కొడంగల్లో రెండు విలేజెస్లో సెగ్మెంట్లలో, ఇంకా తుంగతుర్తిలో కానీ ఈ విధంగా చేయటం జరిగింది. చేసినప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్కి వీవీపాట్లు పెట్టినటువంటి పర్పసే ఎప్పుడైనా అనుమానాలు తలెత్తినప్పుడు లెక్క పెట్టడానికి చేయాలి. ఈ పరిస్థితులలో మా పార్టీ డిమాండ్ చేసినప్పుడు వెదర్ వీఆర్ రైట్ ఆర్ రాంగ్ అది పక్కకు పెడదాం. మీకు మాకు ఈ సెగ్మెంట్లో, ఈ గ్రామంలో మాకు అనుమానం ఉందంటే అక్కడ లెక్కేయడానికి నష్టం ఏందండి? ఆయన ఇష్ట ప్రకారం లెక్క పెడతారంట. అంటే ఎక్కడైతే కరెక్ట్ ఉన్నదో లాజిక్ అది అర్థం కాదు. అనుమానం ఇక్కడ నాకు అనుమానం ఉంది అని అంటే ఇక్కడ లెక్క పెట్టాలి అని చెప్పంటే లేదు, నీకు కావాలంటే మేమేదో సెలెక్ట్ చేసుకుంటాం అది లెక్క పెడతామని ఆఫీసర్ అంటే కేవలం ప్రభుత్వానికి ఏజెంట్ లెక్క చేస్తారు. ఇంకొకటి, ఎస్ ఒక్క నిమిషం అండి, ఇది రాజ్యాంగ బద్ధంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ పేరుకు మాత్రమే కానీ ఈ రోజు ఉన్నటువంటి ఎలక్షన్ సేల్ చూసినట్లయితే ఖచ్చితంగా కొల్యూడ్ అయినట్టు కనపడుతుంది. ఇంకొక విషయం చెప్తుంది చూడండి, ఇంత అడ్వాన్స్డ్ సొసైటీలో ద వెరీ పర్పస్ ఆఫ్ ఈవీఎం ఏంటంటే వెంటనే కౌంట్ రావాలని చెప్పి, అంటే ఎంత పర్సెంట్ ఎగ్జాక్ట్లీ పోల్ అయిందని చెప్పేసి మనం నిర్ధారణకు రావడానికి 2 రోజుల టైం పడుతుంది. అంటే ఈ 2 రోజుల టైం ఎందుకు పడుతుంది అంటే, ఇంత అడ్వాన్స్డ్ సొసైటీలో అంటే ఏ ఊళ్ళో ఎంతెంత పోలైంది అన్నది ఇమీడియట్ గా ఆన్లైన్ లో పోదా, గంటలో చెప్పొచ్చు, 2 గంటలలో చెప్పొచ్చు. ఇవన్నీ కూడా అనుమానాలకు తావెత్తిస్తున్నాయి. ఇప్పటికీ కూడా ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయని కేసీఆర్ గారు అప్పుడు చెప్పారు. ఏది ప్రజలు వేసేటటువంటి ఓటు హక్కుని ఈ ఈవీఎంలు కలరాస్తూనే ఆ రోజు అన్నాడు, మరి ఈ రోజు అదే అనుమానం మాకు గౌరవించాలని చెప్తున్నాము. ఖచ్చితంగా మేము న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు అయిన తర్వాత ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏం స్టేట్మెంట్ ఇచ్చాడంటే, అది కూడా మెషిన్స్ కూడా మనిషి తయారు చేసినాయి కాబట్టి మేబీ మ్యానిపులేట్ చేసే అవకాశాలు ఉండొచ్చు అని చెప్పాడు. ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మొదటి ఎలక్షన్స్, సో ఏది రాష్ట్రం అవతరించిన తర్వాత మన ప్రభుత్వంలో జరిగింది ఈ మొట్టమొదటి ఎలక్షన్స్లో. ఈ జరిగిన ఎలక్షన్ల మీద, బిఫోర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్ల మీద ఎన్ని అనుమానాలు రావడము, ఇది చాలా బాధాకరం. ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదు. సో ఇక్కడ మా దగ్గర కల్వకుర్తి విషయంలో కూడా మా ఆచార్య గారు అదే మాట్లాడుతున్నారు, అక్కడ పోలైన దానికి వచ్చిన ఓట్లకు చాలా తేడా ఉన్నది, దీని మీద ఎంక్వైరీ జరగాలని చెప్పేసి. నేను ఒకటేమంటున్నా అంటే, నిజానికి కూడా ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళకి పాపం తెలియదనుకుంటా, సిబిఐ అనేది అంటే అది కాంగ్రెస్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ ఎవరు అధికారంలో ఉన్నా సిబిఐ ఎంక్వైరీ అనేది అది 5 ఏళ్ళు పడుతుంది. చాలా సిబిఐకి ఇచ్చిరంటే అదేదో అడావుడు ఆ రోజు 2 రోజులు కనిపిస్తుంది, దాన్ని వాళ్ళు ఎంక్వైరీ చేసి రిజల్ట్ వస్తానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. సిబిఐ పోతే అంతే, సిబిఐ పోతే సిబిసిఐల కింద కేసులు పోయినా ఇది తెలుసు, ఇది మనం అందరం అర్థం చేసుకోవాలి. సో ఆన్ ద స్పాట్ దాని మీద కోర్టు ఇన్వాల్వ్ అయ్యి దాని వాస్తవాలు ఏందో బయట తీయాలి. అలాంటి ఎలక్షన్స్ ఎక్కడెక్కడ అనుమానాలు వచ్చినాయో ఆ అభ్యర్థి యొక్క ఎన్నికను కూడా అంటే నిలిపేసి
దాని మీద మళ్ళోసారి చేసి ప్రజల సమక్షంలో అంటే జడ్జిల సమక్షంలో ఐడెంటిఫై చేసినటువంటి మేము పలాన దగ్గర మాకు అనుమానం ఉందంటే తక్కువ టైం మళ్ళీ మీరే ఇన్వాల్వ్ చేసేట్లండి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆ యొక్క న్యాయమూర్తుల సమక్షంలో దాన్ని తీసేసి దాన్ని చేస్తేనే నిజంగా ప్రజాస్వామ్యానికి ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది తప్ప ఇన్ని అనుమానాలు మటుకు ఎంతవరకు ఎన్నడూ కూడా రాలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం అంటే తన యొక్క నిజాయితీని కూడా నిరూపించుకోవాల్సిన సమయం అయితే ఉన్నది. ఆసన్నం అయితే విచిత్రకరమైన పరిస్థితి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. అది దానికి సొంత సిబ్బంది కేంద్రంలో ప్రభుత్వం ఉన్నావు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, ఎక్కడ అభ్యంతరానికి వస్తలేము, విచారణ చేయించు నీ దగ్గరనే కదా. ఇవాళ నీకు ఛత్తీస్గఢ్ లో గెలిస్తే, రాజస్థాన్ లో గెలిస్తే, మధ్యప్రదేశ్ గెలితే ఆడ ఈవీఎంలు మంచి ప్రజలు తీర్పిచ్చిండు, తెలంగాణలో గెలితే మాత్రం ఈవీఎంలతో ఓడిపోయింది మీరు, అంతే కదా మీ ఓటమికి సాకులు ఎత్తుకులు ఆడుకునేది తప్ప నీకు అక్కడ ఎట్లా గెలిచి. ఒకవేళ అదే కనుక ఈవీఎంలు చేయదలుచుకుంటే మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి, నిన్ను మధ్యప్రదేశ్ లా ఛత్తీస్గఢ్ లా రాజస్థాన్ లో ఎందుకు గెలవనిస్తాడు, ఆయన చేసుకొని పెట్టుకోలేడు ఆడ, ఎందుకు ఈ అసందర్భమైనటువంటి మాటలు మాట్లాడి ప్రజలను తప్పుతో బట్టి ప్రజలు ఈ సమాజంలో మేము తప్పులు చేసినాం శిక్షించిండు ఓడిపోయినాము అని ఒప్పుకొని పోలేదు అంతే తప్ప, కానీ ఇలాంటి మాటలు మాట్లాడితే అది నిజంగా చెప్తున్నా నేను. వారు మాట్లాడతారు ఈ ఎలక్షన్ కమిషన్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం, ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధము, ముఖ్యమంత్రి అధికారులు వాళ్ళు స్వచ్ఛంద వాళ్ళు స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థ. మా ముఖ్యమంత్రి గారు పెట్టామన్నప్పుడు ఎలక్షన్లు పెట్టిలా, ముఖ్యమంత్రి గారు పోదా ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఎలక్షన్లు పెట్టారు, వాళ్ళకు అనుగుణంగా పెట్టి. ఇప్పుడు మీకు అనుగుణంగా వచ్చిందని ఎట్లా అనుకుంటావు నువ్వు, ఆడ గెలిస్తేనేమో ఈవీఎంలు మంచి, ఇక్కడ ఓడిపోతేనేమో మోడీ తలుచుకుంటే ప్రధాన మోడీ దేశానికి ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ అధికారం మధ్యప్రదేశ్ లో రాజస్థాన్ లో బీజేపీ ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని పార్టీని ఎందుకు తిప్పుతాను, మీ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఒక జాతీయ పార్టీ అక్కడ కొట్లాడు. ఒక నిమిషం నేను ఇక్కడ మీకు ఒక పాయింట్ చదివి వినిపిస్తాను. చెప్పండి. కొడంగల్ సంబంధించిన పోలింగ్ బూత్ నంబర్ 3 అందులో నంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ 669 669 కౌంట్ చేసినాయి 794 డిఫరెన్స్ 126 ఓట్స్ 126 ఓట్స్ అడిషనల్గా చూపిస్తున్నారు. అది నంబర్ 2లో నంబర్ 2 పోలింగ్ బూత్ నంబర్ 5 643 ఓట్లు పోల్ అయినాయి, 646 ఓట్లు కౌంట్ చేసిండ్రు, అక్కడ 3 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. అంటే స్వయం ప్రతిపత్తి కలిగి దానికోసం మనం ఏంటంటే చాలా ప్రియారిటీస్ మనం ఎలక్షన్ కమిషన్ అంటే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ, దానికి విపరీతమైన అధికార ఎక్స్ట్రాడినరీ అధికారాలు ఉంటాయి. ఎలక్షన్ కమిషన్ వచ్చేదాకా ఎలక్షన్ కమిషన్ కి ఇన్ని అధికారాలు ఉంటాయా అనేది కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. నిజంగా ఆయన వచ్చిన తర్వాత ఒక రకంగా ఎలక్షన్లల్లా సామాన్యులు మధ్య తరగతులు కూడా ఎలక్షన్ కొట్లాడవచ్చు అనేట కొంత ధైర్యం వచ్చింది. నేను ఏమంటున్నా నిజంగా నేను ఆడ కొడంగల్ ఏం జరిగిందో నాకు తెలియదు, పత్రికలు వచ్చిన దాని మీద మనం చర్చ చేస్తున్నాం. దీనికి ఎవరు బాధ్యత వహించాలి అనేది నేను అంటున్నా, ఎలక్షన్ కమిషన్ బాధ్యత వహించాలి. ఇప్పుడు ఒక పోలింగ్ బూత్ లో మీరు చెప్పారు 690 ఓట్లు పోలైన అనుకుందాం, 669 ఓట్లు పోలైతే 669 పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు కన్నా పడాలా లేకపోతే నోటా కన్నా పడాలా, అంతే కదా. పడితే ఇవన్నీ కలిపితే మళ్ళీ 699 రావాలి కదా, సింపుల్ కదా. 694 ఇప్పుడు 699 ఓట్లు పోలైనట్టు అధికారులు ఒక పక్క చూపిస్తూ అన్ని పార్టీలకి అన్ని కలిపితే అంతే రావాలనుకున్నప్పుడు 790 వచ్చింటే 100 ఓట్లు ఒక్క బూత్లో తేడా వచ్చిన ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ నేను ఒకటి, వారు అన్నారు కదా ఎన్నికల సంఘం సంబంధం లేదని, మనం అందరం ఓటేసాం, అందరూ ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పండి. పోలింగ్ బూత్లో వాళ్ళు ఏం చెప్పారంటే వీవీప్యాట్ పెట్టిన తర్వాత లైటింగ్ ఎక్కువ ఉంటే అది పని చేయదు ఆగిపోద్ది, అందుకని కావాలనే లైటింగ్ తగ్గించామని ఆయన చెప్పారు. అసలే అక్కడ లైటింగ్ లేదు. ఈవీఎం మిషన్కి మనకి వెలిగే గ్రీన్ లైట్ రెడ్ లైట్ తప్ప
సింబల్స్ కింద కూడా లైట్ లేదు, పూర్తిగా కనిపించట్లేదు. సింబల్స్ కింద కూడా పేరు అది కనపడదు. వైట్ పేపర్ మీద బాగా కనపడతాయా? పింక్ కలర్ పేపర్ మీద ఎవరు? మీరు ఎల్కేజీ పిల్లల్ని అడగండి. రైట్ రైట్, బ్రైట్ గా ఉన్నంతలో బ్రైట్ గా కనపడేది, ఉన్నంతలో బ్రైట్ కనపడేది ఏ పేపర్? ఎందుకంటున్నామంటే అన్ని పార్టీలు అయ్యా ఈ సమస్య ఉంది, పార్టీలు పింక్ కలర్ పెడితే ఇతర పార్టీలు కూడా అని చెప్పి లొంగి చేస్తా ఉన్నాయి. నేను అది కూడా చెప్పట్లా, అసలు అక్కడ కలర్ కనపట్లే. మీరు మీ పార్టీ నుంచి మీరు అబ్జెక్షన్ చెప్పండి, పింక్ పొలిటికల్ జవాబు చెప్తా గానీ వాళ్ళ పార్టీ మీరు ఒక మధ్యవర్తి బలరామ్ గారు భారతదేశ చరిత్రలోనే ఒక రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ క్షమాపణ చెప్పడం ఫస్ట్ టైం. ఎందుకంటే ఇన్ని లక్షల ఓట్లు మిస్ అయినాయి మనం క్షమించండి అంటే అది ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టలేండి, అది మామూలు విషయం కాదు. కాబట్టి పూర్తి వైఫల్యము ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయింది, ఆగమేఘాల కంటలో పెట్టుంటే వాజ్పేయి ఫైనల్ గా చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ మీద విశ్వసనీయత పోయింది, ఇప్పుడు గెలుపోటముల గురించి కాదు. ఎక్కడైతే మా యొక్క అభ్యర్థులు అనుమానాలు ఉన్నాయో అక్కడ లెక్క పెడితే వచ్చే నష్టం లేదు. వివి పట్ల వెరీ పర్పస్ అదే, ఖచ్చితంగా కూడా ఎలక్షన్ కమిషన్ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగలేదు అనుకున్నప్పుడు దానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు అన్వేషించుకొని కోర్టుకు పోవచ్చు, ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు, ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావచ్చు. మేం కాదనడం లేదు, కానీ మీలాగానే మేము కూడా ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో పోరాటం చేసి గెలిచినాం కాబట్టి ఇది పార్టీలకు ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వానికి అంటా గెలిచింది కాదు అని నేనైతే మీ అందరికి తెలియజేస్తున్నా. ప్రజలను తప్పుదోవ పట్టిద్దో అని చెప్తున్నాను. థ్యాంక్ యూ సమ్మారావు గారు, థ్యాంక్ యూ రామచంద్రారెడ్డి గారు, థ్యాంక్ యూ కడర శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ నరేష్ గారు. ఇది మొత్తంగా ఏదైతే ఎన్నికల ప్రాసెస్ జరిగిందో అది మరింత పారదర్శకంగా జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా మంచిగా ఉండేది, కానీ ఇవాళ పరిస్థితి అయితే అలా లేదు. అనుమానాలు అయితే రేకెత్తుతున్న పరిస్థితి, ఓటింగ్ పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు చాలా తేడాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాల్లో స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం ఎలక్షన్ కమిషన్ పైన ఉంటుంది.